అమోఘం, అద్వితీయం, అత్యద్భుతం. విజయవాడ నగరంలో స్వర్ణ వజ్రాభరణాలకే మణిహారం ఎన్విఆర్ జ్యువెలరీ. గోల్డ్, డైమండ్, ప్లాటినం హోల్సేల్ షోరూమ్. 110 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యాజమాన్యం ఆధ్వర్యంలో నాణ్యత, నమ్మకం, నిజాయితీ ధరలతో ఎందరో సంతోషకరమైన ఖాతాదారులను కలిగిన సంస్థ ఎన్విఆర్ జ్యువెలరీ. ఇప్పుడు సువిశాలమైన ప్రాంగణంలో అపురూపమైన కలెక్షన్స్ తో మన విజయవాడ ప్రజలకు అందుబాటులో ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ, వింటేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్, యునీక్ గోల్డ్ జ్యువెలరీ, రాయల్ ప్లాటినం జ్యువెలరీ. నూతనంగా ప్రారంభించబడిన సందర్భంగా అడ్వాన్స్ గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరి లక్ష్మి ప్లాన్. కేవలం 10 నెలలు చెల్లించి 1 నెల బోనస్ లేదా 0% వాల్యూ యాడెడ్ పొందండి. స్వర్ణ లక్ష్మి ప్లాన్, మీ దగ్గర ఉన్న పాత బంగారం లేదా మేలిమి బంగారం చెల్లించి 10 నెలల తర్వాత 0% వాల్యూ యాడెడ్ తో వస్తువు పొందండి. నల్లమల్లీస్ ఎన్విఆర్ జ్యువెలరీ, ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా, జైన్ కాంప్లెక్స్, ఎఫ్ఎం ప్లాజా, ప్రకాశం రోడ్, విజయవాడ 2. సెల్ నంబర్ 9166126916. మీరు అనిపించారు మేడం, యువతలు యువతలు పక్క మేడం. ముందు మీరు పోయిన తర్వాత మీరు తర్వాత పోద్దురు. ఇప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు పేపర్ ని తప్పుడు బహిష్కరించాలి, బహిష్కరించాలి. గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఏలూరు మీటింగ్లో బీసీ డిక్లరేషన్లో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్బోన్ క్లాసులు అనే ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమదిప్పని నాయకునిగా ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశ చరిత్రలోనే ఈరోజు గొప్పగా మిగిలిపోతున్నాయి. అంటే పేదలని ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేసినటువంటి ముఖ్యమంత్రి అంటే ఒక దమ్ము ధైర్యం, ఒక కలేజా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక నమ్మకం కలిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, అంటే ఈరోజు ఒక అభినవ పూలేగా, ఒక అభినవ డాక్టర్ అంబేద్కర్ లాగా ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలకి రాజ్యాధికారం వైపు దిశగా వాళ్ళని నడిపిస్తూ సంక్షేమంలో, సాధికారతలో, అభివృద్ధిలో వాళ్ళని అందరినీ కూడా దాదాపు 55% వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగ పదవుల్లో కూడా వాళ్ళకి 55% అవకాశాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సాధికారత అనుకోండి, సంక్షేమం అనుకోండి, ఈరోజు దేశంలోనే ఆదర్శంగా నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా ఈ పేద వర్గాలన్నీ కూడా ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో
కడుపు నిండా తిని తిని బతకగలుగుతున్న ఈ వర్గాలన్నీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చలువ. ఒక లక్ష్యంతో ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి బీసీలకు రాజ్యాధికార పదవుల్లో రిజర్వేషన్స్ లేకున్నా కూడా నిజంగంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది పాలకులు పరిపాలించారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 55% బీసీలు ఉన్నారు. కానీ బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకనే వెనుకపాటితనంతో కుంగిపోయి మరి దరిద్రంగా చదువు లేక, విద్య లేక, తిండి లేక ఈ పేద వర్గాలన్నీ కూడా అట్టడుగున పడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఏ నాయకుడు కూడా వాళ్ళని దగ్గరకు తీసి నేనున్నాను అని చెప్పి వెన్ను తట్టినటువంటి నాయకులు లేరు. ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలని దగ్గరకు తీసి వెన్ను తట్టి ఈరోజు వాళ్ళకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఒక బీసీ మహిళగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను మరి మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకంటే 136 కులాల నుండి బీసీలను 56 కార్పొరేషన్లు వేసి వాళ్ళందరినీ కూడా చైర్మన్లు ఇచ్చి ఆ కులాలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి గుర్తించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే మంత్రి పదవులు దాదాపు ఆయన మంత్రివర్గ విస్తరణలో 17 మంది అంటే బీసీలు 11 మంది, ఒక మైనార్టీ 5 మంది ఎస్సీలు, అంటే దాదాపు 17 మంది అంటే 80%. మరి మంత్రివర్గంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా కూడా మన బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా భావించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పార్లమెంటులో కూడా మరి మొన్న జరిగినటువంటి పార్లమెంటు స్థానాల్లో కూడా 8 మంది బీసీలు ఉన్నారు. మరి అలాగే రాజ్యసభ స్థానాల్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో మనకు ఖాళీ అయ్యి మరి ఫుల్ఫిల్ అయినటువంటి